ఈ ఫోటోలో చూస్తున్నారు కదా మార్క్ జకర్బర్గ్ ఏం చేస్తున్నాడో. వాళ్ళ వైఫ్ ఇంట్లో సీరియల్స్ ఎక్కువగా చూస్తుందని చెప్పి డిష్ వైర్ పెరికేయబోయి సర్వర్ దగ్గర వైరల్ అని పెరికేశాడు అనమాట. అందుకే వాట్సప్ పోయింది. ఏం లేదండి, పొద్దున్నే మనోడు వాళ్ళ వైఫ్ని కాఫీ అడిగాడంట. కానీ వాళ్ళ వైఫ్ ఏమో సీరియల్స్ సినిమాలు చూస్తూ బిజీగా ఉండి వీడికైతే కాఫీ ఫుడ్ ఏం పెట్టట్లేదంట. దాంతో మనోడు కోపం వచ్చి డిష్ వైర్ కట్ చేయబోయి సర్వర్ దగ్గర వైరల్ అయితే కట్ చేశాడంట. ఒక్కసారిగా మన ఇండియానే కాదు ప్రపంచమంతా షేక్ అయిపోయింది. ఎందుకో తెలుసా? భూకంపం వల్ల కాదు, వాట్సాప్ వర్క్ అవ్వకపోవడం వల్ల. హార్ట్ కిడ్నీస్ లేకపోయినా బతుకుతామేమో కానీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లేకుండా అస్సలు బతకలేం కదా. ఒక్కసారిగా ప్రజలంతా అల్లాడిపోయారు. మెసేజ్లు పోవట్లే, ఫోటోలు పోవట్లే, వీడియోలు పోవట్లే, పాటలు పోవట్లే, ఏం పోవట్లే అనమాట. అండ్ ఇంకా ఒక్కసారిగా కంప్లైంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయంట. నా వాట్సాప్ వర్క్ అవ్వట్లేదు, ఫిక్స్ చేయండి అని చెప్పేసి. నా వాట్సాప్ క్రాష్ అయింది, పని చేయట్లేదు, తొందరగా ఫిక్స్ చేయి బ్రో అని. ఎగ్జాక్ట్గా ఏ టైం నుంచి వర్క్ అవ్వట్లేదో తెలియదు కానీ యాజ్ పర్ టైమ్స్ ఆఫ్ ఇండియా 12:07 PM అయితే కంప్లైంట్లు రావడం స్టార్ట్ అయ్యాయంట. అండ్ 12:51 పీక్ స్టేజ్లో ఉందంట, ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయంట. బట్ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు ఎందుకు క్రాష్ అయింది, ఎందుకు మెసేజ్ పోవట్లేదని మెటా వాళ్ళకు కూడా తెలియదంట. అదే అండి, వాట్సాప్ పేరెంట్ కంపెనీ కదా మెటా, అంటే వాళ్ళకు కూడా తెలియదంట. అండ్ మళ్ళీ వాట్సాప్ వర్క్ అవ్వడానికి 2 hours అయితే పట్టింది. బట్ రీజన్ ఏంటో తెలియదు. ఎక్కువగా అఫెక్టెడ్ అయిన ప్లేసెస్ వచ్చేసి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, అదే మన ఆంధ్రప్రదేశ్ కూడా, అండ్ బంగ్లాదేశ్, యూకే, జర్మనీ, ఇంకా అండ్ ఇంకా చాలా కంట్రీస్ కూడా. మోస్ట్లీ ఈ ప్లేసెస్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ అయితే వచ్చాయంట. ఎందుకంబా ఇట్లా జరుగుతుందని మీకు ఎప్పుడన్నా డౌట్ రాలేదా? ఇదే ఫస్ట్ టైం కాదు, ఒకసారి ఇన్స్టాగ్రామ్కి ఇలానే అయింది, వాట్సాప్కి ఇలానే అయింది. యాక్చువల్గా ఈ మార్క్ జకర్బర్గ్ ఏం చేస్తుంటాడంటే, ఈ ఇతనికి ఎవరైతే కాంపిటీషన్ ఉన్నారో ఆ కంపెనీస్ అన్నింటినీ కొనేస్తుంటాడనమాట. బెదిరిచ్చో లేకపోతే ఎక్కువ డబ్బులు ఇచ్చో కొనేస్తుంటాడు. సో ఎవనుకోమండి, ఇంకా హ్యాక్ ఏదో చేపించుంటాడు. అందుకే కదా ఇంతవరకు రీజన్ కూడా కనిపెట్టలేకపోయారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇతను ఇలా అన్ని కంపెనీస్ని డబ్బులు ఇచ్చి కానీ బెదిరించి కానీ ఎలాగోలా కొనేస్తున్నాడని చెప్పి ఇతని పైన చాలా కేసెస్ అయితే ఉన్నాయన్నమాట. వాట్సాప్ అయినది కాదు, ఇన్స్టాగ్రామ్ అయినది కాదు, జస్ట్ కొనుక్కున్నాడు అంతే. మీ వాట్సాప్ వర్క్ అవుతుందో లేదో కింద కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ వర్క్ అవ్వకపోతే బల్క్గా వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.